गांधी भवन मीटिंग कदा आह्वान लेदा అది సమస్యల మీద మీటింగ్ అది ఒక సమస్య మీద అది అయితే అన్ మైస్ గౌడ్ ఏం చేసాడు మీరా మీటింగ్ పెడితే కొందరు రారు తప్పది మైస్ గౌడ్ మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టకపోతే పెట్టించాలి అతను పిసిసిని ఇన్చార్జిని సిఎల్బిని కోఆర్డినేషన్ చేయాలి వర్కింగ్ ప్రెసిడెంట్ కోఆర్డినేషన్ చేయాలి వైస్ ప్రెసిడెంట్ కోఆర్డినేషన్ చేయాలి వారంకొకసారి మీటింగ్ అన్నారు మీటింగ్ లేదు నేను ఎందుకు ఈ రోజు బాధ నేను 4 నెలల మీడియా ముందు మాట్లాడక 4 5 నెలలు అవుతుంది చిపించు నేను 5 నెలల నుంచి కూడా నేను ఏం మాట్లాడతలేను సరే సర్దిద్దుకుంటారేమో సర్దిద్దుతారేమో అంటున్నా గానీ ఏమీ రిజల్ట్ కనబడతలేదు ఇట్లయితే కష్టం కదా పీసీసీ ప్రెసిడెంట్ 100% తప్పు ప్రెసిడెంట్ కూడా మీటింగ్ పెట్టాలి అసలు వారం రోజుల మీటింగే లేదు వారంకొకసారి 10 రోజులకొకసారి మీటింగ్ అన్నారు ఆ మీటింగే దిక్కు లేదు పీసీసీ ప్రెసిడెంట్ కూడా తప్పే 100% తప్పు ఈ జూమ్ యాప్ సిస్టమ్ మంచిది కాదు అందరూ గాంధీ భవన్లో కూర్చొని జూమ్ మీటింగ్ చేసి పరిష్కరించాలి మాట చర్చించాలి కానీ ఇండ్ల కోసం జూమ్ మ్యా మీటింగ్ కూడా చెప్పింది వీళ్ళకు ఏ వేస్ట్ అది జూమ్ మ్యాప్ మీటింగే మారుస్తుంది వేస్ట్ అంటున్నా కదా చర్చని ముందు అట్లా అది బాధ్యతగా మన గాంధీ భవన్ ఉంది గాంధీ భవన్లో ఉన్న 10 మందిని కూడా మనము 10 రోజులకోసారి మీటింగ్ చేయకపోతే ఎట్లనే వీళ్ళు అందుకే రోజు ఓపెన్ గా మాట్లాడుతున్నా అందుకే ఏవో జూమ్ లో ఏం మాట్లాడతావు గంటలు గంటలు చర్చించేటి చాలా ఉంటాయి జూమ్ లో ఎన్ని గంటలు మాట్లాడతావు నాకు అవకాశం ఎవడియాడు నువ్వు నాకెవడియాడు అవకాశం ఇవ్వకపోతే ఒక్కటనా కడిగి పడేస్తావు ఒక్కొక్కరిని అది కాదు సబ్జెక్ట్ అది కాదు కదా జూమ్ యాప్ ఒకటి చెప్పిండు సిస్టమ్ అది ఏమనేమని మనం ఏమన్నా ఏమైనా కంపెనీ ఇదేమన్నా జూమ్ యాప్లో మాట్లాడడానికి ఇదేమన్నా ఈ కాంగ్రెస్ పార్టీది కంపెనా ఇళ్ళలో కూర్చొని మాట్లాడుకోనికే అది రూమ్లలో కూర్చొని మాట్లాడుకోనికే ఏమన్నా పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీది ఇప్పుడు రా ముంగడికి రా ఇట్లరా అనే జాగీడ పంజారంత వస్తాడు అక్కడ జరావు రాములు అందుకే ముందుకే రమ్మన్నా ముందే ఆడే ఏమంటున్నావు నాగరాజు